గుడ్ మార్నింగ్. నేను మీ బెన్హర్. నేటి వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఇది సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది. చెడును అసహించుకునే ప్రతివాడు క్రైస్తవుడే అని చెప్పలేం, కానీ క్రీస్తును ప్రేమించి క్రీస్తును అనుసరించే ప్రతివాడు యెహోవా దేవునినే తన దేవునిగా భావించి యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ప్రతి వాడు మాత్రం చెడుతనాన్ని తప్పకుండా అసహించుకోవలసిందే. ఒకవేళ నేను యెహోవా దేవునిని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పుకుంటూ ఇంకా చెడ్డగా ఎవరైనా జీవిస్తే వాడు క్రైస్తవుడే కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించడం, చెడును అసహించుకోవడం అనే లక్షణాలు క్రైస్తవులకు తప్పనిసరిగా ఉండవలసిందే. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడును అసహించుకోవడమే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు వ్రాయబడి ఉన్నది. ప్రియ స్నేహితుడా, మరి నీవు క్రైస్తవుడని భావిస్తే, యేసయ్యను ప్రేమిస్తే చెడును అసహించుకుంటున్నావా లేక ఇంకా చెడ్డగానే జీవిస్తున్నావా? హ్యావ్ ఏ నైస్ డే.